అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. ఈరోజు నేను మీకు చూపించబోయేది భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో గల ఒక సాంస్కృతిక సంగ్రహాలయం, అదే అండి మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. మరి ఆ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి, దాని చరిత్ర ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. సాలార్జంగ్ మ్యూజియం ఇది దార్ ఉల్ షిఫా వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాద్ నగరంలో మూసీ నది ఒడ్డున దక్షిణ దిశలో ఉంటుంది ఇది. భారతదేశంలోని 3 జాతీయ మ్యూజియంలలో ఇది కూడా ఒకటండి. ఇందులో ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు మనల్ని బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాగే జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా ఇలా ఎన్నో దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలు, చేతిరాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఇలా చెప్పుకుంటే చెప్పనిది లేదు అనే విధంగా ఇక్కడ అమర్చబడి ఉన్నాయి. ఈ మ్యూజియం యొక్క చరిత్ర చూస్తే హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచంలోనే విభిన్న యూరోపియన్, ఏషియా, దూర ప్రాచ్య దేశాలలో ఉండే కళాత్మక వస్తువుల భాండాగారం అని చెప్పచ్చు. ఇవన్నీ సేకరించింది సాలార్జంగ్ అనే ఆయన. ఇక్కడ 1914లో సాలార్జంగ్ తర్వాత హెచ్ఈహెచ్ ప్రధానమంత్రి నిజాం 7 నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే ఆయన కూడా సేకరించారని చెప్తారు. దేశ విదేశాల్లో పర్యటించి అద్భుతమైన కళాఖండాలను సేకరించి ఈ దివాన్ దేవుడి ప్యాలెస్ అంటే తన ఎస్టేట్లో ఉంచేవాడట. 40 సంవత్సరాల కాలంలో అతని ద్వారా సేకరించిన విలువైన అరుదైన వస్తువులు సాలార్జంగ్ మ్యూజియంలో ఉంచబడ్డాయి. భారతదేశంలోనే 3వ అతిపెద్ద సంగ్రహాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ నాగరికతలకు చెందిన సేకరణలు, 1వ శతాబ్దానికి చెందిన పురాతన వస్తువులకు భారతదేశంలో ప్రసిద్ధి చెందినవన్నీ కూడా మాక్సిమం ఇక్కడ మనకి కవర్ అవుతాయన్నమాట. 1951 డిసెంబర్ 16న ఈ సంగ్రహాలయం ప్రజల కొరకు తెరవబడింది. హైదరాబాద్కు చెందిన నిజాం పరిపాలకులు, సాలార్జంగ్ కుటుంబం వారు ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామాగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులు, నగలు, నగిశీలు, యుద్ధ సామాగ్రి, పర్షియా తివాచీలు మొదలగునవి ఎన్నో మనకి కనపడుతూ ఉంటాయి. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మూసీ నదికి దక్షిణ తీరంలో క్రీస్తు శకం 1951లో ఈ మ్యూజియం స్థాపించబడింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేక అపురూప అద్భుత వస్తువులను సేకరించిన ఘనత సాలార్జంగ్ కుటుంబానిది అనే చెప్పాలి. దక్కన్ ప్రాంతంలో చరిత్ర ప్రసిద్ధికెక్కిన కుటుంబాల్లో ఇది కూడా ఒకటి. హైదరాబాద్ నిజాం పాలనలో ఈ కుటుంబం నుండి 5 ప్రధానమంత్రులుగా పనిచేశారు. క్రీస్తు శకం 1912లో నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంటే 7వ నిజాం నవాబ్ మీర్ యూసఫ్ అలీఖాన్ను ప్రధానమంత్రిగా నియమించారు. ఆ సమయంలో వీరినే 3వ సాలార్జంగ్ అంటారు. ఈయన దివాన్ లేదా ప్రధానమంత్రి పదవిని క్రీస్తు శకం 1914లో వదిలేసి మిగిలిన జీవితమంతా సాహిత్య, సాంస్కృతిక కళలకు అలాగే వివిధ రంగాల అభివృద్ధికై చాలా కృషి చేశారట. దాంతో కళల పట్ల ఆయనకున్న అభిరుచి నలువైపులా పాకింది. ఇలా ఆయన పూర్వీకుల భవనమైన దివాన్ దేవుడి నలుమూలల నుండి వచ్చిన అమ్మకందారులతో ఎప్పుడు ఇలానే నిండి ఉండేదట. ఆయన ఏజెంట్లు విదేశాల్లో కూడా ఉండేవారట. వారు డీలర్ల నుండి సేకరించిన ప్రాచీన వస్తువుల వివరాలను వివిధ కేటలాగుల రూపంలో పంపిస్తూ ఉండేవారట. ఇవే కాక ఆయన స్వయంగా యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలు చేసి అనేక వస్తువులను సేకరించారట. ఇలా సేకరించే అభిరుచి ఉన్న వాళ్ళకి ఇక్కడ చూస్తూ ఉంటే మనసు అలా మయమరిచిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోతారన్నమాట. అంత చక్కగా యునిక్గా ఉన్నాయి ప్రతి వస్తువు కూడా. హైదరాబాద్ నగరంలో ప్రముఖ పర్యాటక స్థలాలలో సాలార్జంగ్ మ్యూజియం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఆ మ్యూజియం చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అందులో ఉండే మ్యూజికల్ క్లాక్ని చూడాలని, దాని గురించి తెలుసుకోవాలని తెగ ఆరాటు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మనకి కనపడుతోంది కదా, అదే మ్యూజికల్ క్లాక్ అన్నమాట. ఇది 19వ శతాబ్దంలో దాదాపు 350 విడి భాగాలు అన్నీ కలిపి తయారు చేశారట.
ఇంగ్లాండ్లో తయారు చేసిన ఈ విడిభాగాలని మ్యూజికల్ క్లాక్గా బిగించింది మాత్రం మన కలకత్తాలోనే. అయితే ఈ మ్యూజికల్ క్లాక్ని చూసి ముచ్చటపడి కుకీ అండ్ కెల్వీ కంపెనీ వద్ద నుండి సాలార్జన్ 3 అయిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ కొనుగోలు చేసి 1949లో అనగా మిస్ యూసఫ్ అలీ ఖాన్ మరణించే వరకు కూడా ఆయన ఆధీనంలోనే ఉంచుకున్నారట. సేకరించిన వస్తువులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేర్చి ఒక మ్యూజియంని ఇలా నిర్మించారు. ఈ క్రమంలో మ్యూజికల్ క్లాక్ కూడా సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న మ్యూజికల్ క్లాక్ యొక్క చరిత్ర. సరే, మ్యూజికల్ క్లాక్ తయారు చేశారు, దాని ప్రత్యేకత ఏంటి అది కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. ఇది ప్రతి గంటకి 3 నిమిషాల ముందు లోపల నుంచి ఒక గడ్డంతో ఉండే ఒక పొట్టి వ్యక్తి బయటకు వస్తాడు. అలా సరిగ్గా 12 దాటగానే అప్పటి సమయాన్ని బట్టి అన్ని గంటలు కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడనమాట. ఇది ఈ బొమ్మ రూపంలో ఉంటుంది. ఉదాహరణకి అప్పటి సమయం 3:00 అయిందనుకోండి, అప్పుడు అది వచ్చి 3 గంటలు మాత్రమే కొడుతుంది. ఇలా చాలామంది పర్యాటకులు మ్యూజికల్ క్లాక్ని సరిగ్గా 12:00 చూసేందుకు ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే 12 గంటలు అనేది చాలా అధికమైన గంటలు కొట్టే సమయం అనమాట. ఆ సమయంలోనే లోపల నుండి వచ్చిన ఆ బొమ్మ సరిగ్గా 12 గంటలు కొడుతుంది. అలా ఎక్కువసేపు ఆ బొమ్మను చూసేందుకు వీలవుతుంది. కాబట్టి అదే సమయానికి ఎక్కువ మంది జనాలు ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా మేము ఎలా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నామో, ఇలా అందరూ కూడా అదే సమయానికి వచ్చి అక్కడ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది మ్యూజికల్ క్లాక్ యొక్క హిస్టరీ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఇలా ఇవన్నీ కూడా మనం చూసి అనుభూతి చెందగలుగుతున్నాము అంటే అప్పటి వారి ప్రత్యేకమైన శైలి, వాళ్ళ ఆసక్తికరమైన వింతలు విశేషాలు అన్నీ కూడా మనకు కనబరిచే విధంగా పొందుపరిచిన విధానము, వారితో పాటు కళాకారులను రచయితలను పోషించే దారిగా ఎంచుకునేలాగా చేసింది. సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ఆయన ముందుండేవారు. కుటుంబ సభ్యుల పుస్తకాలను ఎన్నింటినో ప్రచురించారు. ఈ పనులన్నీ 2 మార్చి 1949 నాటి వరకు, అంటే ఆయన మరణించే వరకు కూడా అవిశ్రాంతంగా 60 సంవత్సరాల పాటు జరిగాయట. వారసులు లేనందున ఆ అపార కళా సంపద అలా మిగిలిపోయింది. దాంతో నవాబ్ గారి కుటుంబ సభ్యులు ఆలోచించి అద్భుత సంపదను దేశానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. వాటి పరిరక్షణకు ఇదే మంచి మార్గమని నిశ్చయించుకున్నారు. అలా ఆ కళా సంపద అంతా మ్యూజియం రూపంలో సాలార్జంగ్ వారి సగృహం ముందే దివాన్ దేవడిలో 16 డిసెంబర్ 1951 నాడు ప్రారంభమైంది. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రజల సందర్శనార్థం తెరవబడింది. తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతో భారత ప్రభుత్వం ఈ సంపదను స్వాధీనం చేసుకుంది. తొలి రోజుల్లో మినిస్ట్రీ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ మరియు కల్చరల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నిర్వహణ బాధ్యతలను చూసుకునేది. క్రీస్తు శకం 1961లో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా మ్యూజియం మరియు దాని అనుబంధంగా ఉన్న లైబ్రరీతో సహా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించారు. క్రీస్తు శకం 1968 నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారిచే ప్రస్తుత భవనంలో మ్యూజియం ప్రారంభించబడింది. నిర్వహణ బాధ్యత స్వయం ప్రతిపత్తి గల బోర్డుకు ఇలా అప్పగించారు. దీనికి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్, తర్వాత చైర్మన్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇంకా సాలార్జంగ్ వారి కుటుంబం గురించి చూస్తే, సాలార్జంగ్ అనే ఆయన 13 ఏళ్ల వయసులోనే సాలార్జంగ్ బహదూర్ అనే బిరుదు పొందారట. 4వ నిజాం, అంటే నవాబ్ మీర్ ఫర్ఖుందా అలీ ఖాన్ నాసిర్ ఉద్ దౌలా అనే ఆయన సాలార్జంగ్ను 24 ఏళ్ల వయసులోనే ప్రధానమంత్రిగా నియమించారట. 1వ సాలార్జంగ్ చురుకైన పరిపాలకునిగా, సంస్కరణశీలిగా, కళా పోషకునిగా ప్రసిద్ధికెక్కాడు. సాలార్జంగ్ 1 యూరోపియన్ రాజకుటుంబాలలో జరిగే వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలలో తయారు చేసే మెమెంటోలు, స్మారక చిహ్నాలను చాలా అభిమానించేవాడట. అలా 1876 క్రీస్తు శకంలో ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు తన చిత్తరువులన్నీ కూడా పింగాణి వస్తువులను ఆకర్షించేలాగా ఆర్డర్ ఇచ్చాడట. ఎంతో ప్రత్యేకంగా కనపడే ముసుగులో ఉన్న రెబేకా శిల్పాన్ని కూడా ఆయనే తీసుకుని వచ్చారట. ఇది నేడు మ్యూజియంలో ఉన్న అత్యుత్తమ కళాఖండాలలో ఒకటిగా నిలిచింది. ఈయనకు 2 కొడుకులు మరియు 2 కుమార్తెలు.
లాయక్ అలీ ఖాన్ సాదాత్ అలీ ఖాన్ కొడుకులైతే నూర్ ఉనిసా బేగం సుల్తాన్ బక్తే బేగం కుమార్తెలుగా ఉన్నారు. ఆయన పెద్ద కొడుకు మీర్ లాయక్ అలీ ఖాన్ మొదట కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీకి సెలబ్రిటీగాను తర్వాత కౌన్సిల్ ఆఫ్ స్టేట్కు మెంబర్గాను నియమించబడ్డారు. ఇలా ఎంతోమంది ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్నది ఈ సాలార్జంగ్ మ్యూజియం. ఎంతో గొప్ప అనుభూతిని మిగిల్చే సాలార్జంగ్ మ్యూజియం నచ్చింది కదూ. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోండి. మ్యూజియం అనగానే ఒక కళను మనకు ప్రతిబింబించే విధంగా ఉండే వస్తువులు సేకరణ మాత్రమే కాకుండా ఒక జనరల్ నాలెడ్జ్ పిల్లలకి మనం ఇచ్చే విధంగా కూడా కనపడుతూ ఉంటుంది. అందుకే తప్పనిసరిగా పిల్లల్ని మాత్రం తీసుకొని వెళ్ళాల్సిందే. మేమైతే ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళిపోయాము, అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము బాగా ఎంజాయ్ కూడా చేసాము, చూశారు కదా. సో అలా తిరిగి 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 మంచి భోజనం తిన్నామనుకోండి, ఆకలి తోటి ఉన్నప్పుడు హాయిగా అనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి వివాహ భోజనంబు చూస్తున్నారు కదా, వింతైన వంట కంబు ఇవాళ వారి విందు నాకి ముందు అనుకుంటూ మేము ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాము వివాహ భోజనంబు రెస్టారెంట్కి. ఎంతో రుచిగా ఉండే పొడులు స్వీట్ తోటి వెల్కమ్ చెప్తూ చక్కటి విందైన భోజనాన్ని వివాహ భోజనంబు వారు మాకు అందించేశారు. సో అలా అక్కడ హాయిగా కడుపు నిండా తనివి తీర అరిటాకులో భోజనం చేసేసి చేసిన వెంటనే ఒక కిల్లి ఉంటే బాగుండు అనుకునే లోపే దాని పక్కనే ఉన్న కిల్లి మనంతట మనమే హాయిగా కలుపుకుని ఎంతెంత కావాలి ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. కిల్లి అయితే ఇంకా సూపర్ అని చెప్పచ్చు, అంత చక్కగా ఉంది. ఎందుకంటే నా చేతితో నేను కలుపుకొని నేను తినే విధానం కాబట్టి నా ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కిల్లి కూడా ఎంజాయ్ చేసేసి ఈ సాలార్జంగ్ మ్యూజియం విశేషాలు చెప్పుకుంటూ మేము ఇంటికి చేరుకున్నాము. మరి వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. అంటిల్ దెన్ యువర్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.